ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన కవలకుంట్ల మార్తమ్మ పెరాలసిస్ వ్యాధితో 2 రోజుల క్రితం దర్శి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయింది. కాగా 2 రోజులు ఉండి కేవలం ఒక సెలైన్ మాత్రమే ఉపయోగించారని ఆమె భర్త ప్రభుదాస్ వాపోయారు. మార్తమ్మ భర్త ప్రభుదాస్ తెలిపిన వివరాల ప్రకారం హాస్పిటల్లో కరోనా పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని, అందువలన ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం కుదరదని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లమని డాక్టర్లు చెప్పడంతో ప్రభుదాస్ కన్నీటి పర్యంతమవుతున్నారు. 2 రోజుల నుండి ఒక్కరు కూడా పేషెంట్ దగ్గరికి రాలేదని, అడిగితే ఒంగోలుకు తీసుకువెళ్లమని చెబుతున్నారన్నారు. దయచేసి ఒక్కరైనా దగ్గరకు వచ్చి పేషెంట్ను చూసి ట్రీట్మెంట్ చేయాలని బ్రతిమిలాడుకునే పరిస్థితి వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. దగ్గరికి రాలేదు ఆర్త గారు అంటూ దగ్గరికి రాలేదు. నర్సు వచ్చి రాత్రి సలాయన్ పెట్టి పోయింది. ఆ సలాయన్ కూడా పక్కన పెట్టేస్తే పక్క నుంచి కారుతుంది. పక్క నుంచి కారుతా ఉంటే గ్లాసు పడతాయి కదా చేతులు, దాని పక్కన పడుతుంటే వచ్చి చూడు అని చెప్పంటే అప్పుడు ఇచ్చారు. వచ్చి చూసి ఆయన ఇచ్చారు, ఆయన చెబితే ఆయన ఇచ్చి సెట్ చేసేది. ఆ బాటలు తీసుకొని వేరే బాటలు పెట్టి ఆ బాటలు పెట్టేసారు. ఆ బాటలు అరగంట సేపు రా నాకు తెలియబట్టి నేను ఆఫ్ చేశా. తెలియకుండా ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి, ఆ బ్లడ్ మొత్తం బాటలు పెట్టేసాను. ఎందుకంటే నేను ఆసుపత్రి పని చేసినాను కాబట్టి నాకు కొద్ది గొప్ప తెలుసు కాబట్టి నేను అది ఆఫ్ చేసుకున్నాను. అయిపోయిన 30 గంటకు వచ్చాను చెప్పేసారి చెప్పాను. భార్య ఏం పరిస్థితి అనకాసిన బాగానే ఉంది. కండిషన్ ఉందా సార్? ఇక్కడ ఏం పట్టించుకోవటం లేదు. కరోనా లేకపోతే ఇంకేదా? కరోనా లేదు, ఇది కరోనా శాస్త్రం. కరోనా పాజిటివ్ ఉందా లేదా? లేదు. లెటర్ కూడా ఇచ్చారు. లెటర్ కూడా